Hello everyone, welcome back to our channel. ఈ రోజు మన ఈ వీడియోలో మదీనా స్ట్రీట్ షాపింగ్ అయితే మీకు చూపించబోతున్నానండి. మన వ్యూవర్స్కి చాలా మందికి కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది చార్మినార్ మదీనా, సో ఎటువంటి డౌట్ లేకుండా మనమైతే ఈరోజు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మదీనా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళే ముందుగా మనం మదీనా హోటల్ అయితే అక్కడ పెద్దగా ఉంటుందండి, అక్కడ దిగిపోతే చాలు. మీకు డౌట్ ఉంటే అక్కడ ఎవరికైనా అడగండి, ఆటో వాళ్ళకి ఎవరికైనా సరే. మదీనా హోటల్ దగ్గర దిగిపోతే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు ఒక పెద్ద పెట్రోల్ బంక్ రైట్ సైడ్ కనిపిస్తుందండి. దాని ఆపోజిట్కి ఒక స్ట్రీట్ అయితే ఉంటుంది, ఇంకా అందులోకి వెళ్ళిపోతే చాలు ఇంకంప్లీట్గా మనం మదీనా స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. హలో ఆల్, ఈ రోజు అయితే మీకు ఒక మంచి యూస్ఫుల్ యాప్ తో మేము ముందరకు వచ్చేసానండి. అది ఏంటి అంటే యాజ్ పర్ క్రెడిట్ కార్డ్. ఇది ఒక వర్చువల్ క్రెడిట్ కార్డ్. ఇది నార్మల్ గా మనం యూపీఐ క్యూఆర్ స్కాన్ యూస్ చేసే ప్రతి ప్లేసెస్ లో యూస్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మాల్ కి వెళ్ళాము, అక్కడ ఒక ఐటమ్ నచ్చింది, మనం అట్ ఎ టైమ్ ఆ అమౌంట్ ని పే చేయడం ఇష్టం లేకపోతే ఈ యాప్ ని యూస్ చేసి మనం ఈఎంఐస్ లాగా అమౌంట్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ యాప్ ద్వారా యూస్ చేసే అమౌంట్ ని 4 EMIs లో అయితే పే చేసుకోవాలండి, విత్ 0% ఇంట్రెస్ట్. ఇటువంటి కన్వీనియన్స్ ఫీజెస్ కూడా ఉండవు, బట్ మంత్లీ సబ్స్క్రిప్షన్స్ పే చేసుకుంటే చాలు. ఈ యాప్ రిజిస్ట్రేషన్ అవడం చాలా సింపుల్. దీనికి ఉండాల్సిందల్లా పాన్, ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న ఫోన్ నెంబర్. ఈ మూడుంటే చాలండి, యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అండ్ ఫోన్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ అయిపోయాక మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసాక మన క్రెడిట్ లిమిట్ ఎంతైతే కావాలి దాన్ని ఎంటర్ చేసుకుంటే 5 మినిట్స్ లో మన యాప్ లోకి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ అండ్ నార్మల్ గా యూస్ చేసే క్రెడిట్ కార్డ్ కంటే ఇది చాలా తక్కువ ప్రాసెస్, లెంత్ ప్రాసెస్ ఏమీ ఉండదు. జస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ఇంకా లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లీజ్ వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకా మనం ఆ స్ట్రీట్లోకి వెళ్ళకపోయిన ముందే మనకు పెట్రోల్ బంక్ ఆపోజిట్గా కరెక్ట్గా ఈ షాప్ అయితే ఉంటుందండి. నేను ఈ వీడియో క్లిప్స్లోనే నేను ప్రతి షాప్ అడ్రస్ ఇవ్వలేను కాబట్టి నాకు వీలున్నంతవరకు ఆ షాప్ నేమ్ కూడా వచ్చేటట్టు నేనైతే వీడియో క్లిప్స్ అయితే తీసి యాడ్ చేస్తున్నానండి. సో ఈ పెట్రోల్ బంక్ ఆపోజిట్గా ఉండే షాప్లో మనకి కట్ వర్క్ దుప్పటాస్ కానీ లేకుంటే ఫ్యాబ్రిక్స్ కానీ, రెడీమేడ్ బ్లౌజెస్ కానీ, మగ్గం వర్క్ అన్స్టిచ్డ్ క్లాత్స్ కానీ, లేకుంటే మిషన్ ఎంబ్రాయిడరీ స్టిచ్డ్ బ్లౌజెస్ కానీ అండ్ హిప్ బెల్ట్స్, ఎవ్రీథింగ్ వీళ్ళ షాప్లో అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మనకి నార్మల్గా రెడీమేడ్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నారు అండ్ లోపల చాలా మంచి కలెక్షన్ ఉంది, బట్ వాళ్ళు మనకి వీడియో తీసే ఛాన్స్ అయితే ఇవ్వలేదు కాబట్టి నాకు అయినంత వరకు అయితే నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లైక్ మనకి ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చిన రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి, బట్ స్టిచ్డ్ కాకుండా క్లాత్ పైన వాళ్ళు మగ్గం వర్క్ అయితే వేసేసారు. అవి మనకి ఇంకా స్టిచ్ చేసుకోవడమే. హెవీ మగ్గం వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయి, బట్ సింపుల్ది అడిగాను, సింపుల్ది అడిగితే 450 చెప్పారు. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, ఇదిగోండి ఈ క్లాత్స్ అయితే మనకి సింపుల్గా ఉంది కదా మగ్గం వర్క్, ఇదైతే 450 రేంజ్లో చెప్పారండి. అండ్ వాళ్ళ దగ్గర అయితే మనకి మగ్గం వర్క్ హిప్ బెల్ట్స్ ఉన్నాయి, అంతేకాకుండా మనకి శారీ బార్డర్స్ కానీ లేకుంటే బ్లౌజెస్ వెనక్కి వేసుకునే హ్యాంగింగ్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి. మీరు ఒక్కసారి ఎప్పుడైనా సరే మదీనా స్ట్రీట్ షాపింగ్కి వస్తే పెట్రోల్ బంక్ ఆపోజిట్గా అయితే ఈ షాప్ ఉంటుందండి. ఈ షాప్లోకి వెళ్ళిపోతే మనకి 2 షాప్స్ కలిసే ఉంటాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటుంది. ఒక్కసారి మీరు ఇక్కడ చూసి దెన్ మీరు లోపలికి ఆ స్ట్రీట్ లోపలికి వెళ్ళిపోయి అయితే మీ షాపింగ్ని అయితే ట్రై చేయండి. సో ఈ షాప్ ఏమైతే మీకు కనిపించేటట్టు అయితే ఈ వీడియో క్లిప్లో అయితే చూపించాను. ఇంకా లేట్ చేయకుండా మీకు ఏదైతే స్ట్రీట్ చెప్పాను అందులోకి వెళ్ళిపోతే మనకి ఎంట్రన్స్లోనే ప్లెయిన్ శారీస్, మీకు చూపించిన డైలీ వేర్ శారీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చి మనకు బ్యాంగిల్స్ అయితే పెట్టారు. ఇక్కడ ఏవేవని 100 రూపీస్ అండి. మనం నార్మల్గా ప్రతి స్ట్రీట్ షాపింగ్లో చూపిస్తున్నానులేండి, ఎక్కువగా చార్మినార్ స్ట్రీట్ షాపింగ్లో అయితే మనకి ఎక్కువగా బ్యాంగిల్స్ ఉంటాయి. కొన్ని దగ్గర 100 ఉంటుంది, కొన్ని దగ్గర కొద్ది క్వాలిటీ తక్కువగా డే స్టోన్స్ తక్కువగా ఉంటే 50 రూపీస్కి అయితే ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ ఇందులో తీసుకున్నాను, నాకు మంచిగానే ఉంది. నేను అంటే 100 రేంజ్లో కాకుండా నార్మల్గా చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ నేను 50 రూపీస్ రేంజ్లో తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనం మదీనాలో మెయిన్గా ఫ్యాబ్రిక్స్ కూడా ట్రై చేయాలి. మనకి ఇక్కడ హెవీ హెవీ డ్రెస్సెస్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం మంచిగా ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయండి. మనం మదీనా లోపలికి వెళ్ళిపోతే పటేల్ మార్కెట్ కూడా వస్తుంది. మేబీ అది నేను పార్ట్ 2లో పెట్టాను, మదీనా స్ట్రీట్ షాపింగ్ పార్ట్ 2లో పటేల్ మార్కెట్ది అయితే నేను చూపిస్తానండి. ఇంకా మనం పెట్రోల్ బంక్ ఆపోజిట్గా ఉండే ఆ స్ట్రీట్లోకి వచ్చాక మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఫస్ట్ లెఫ్ట్ మీరు తీసుకుంటే చిన్న గల్లీ ఉంటుందండి. ఇంకా గల్లీకి లోపలికి వెళ్ళారంటే మీకు ఇదిగోండి షాప్స్ ఉంటాయి, లైక్ ఫ్యాబ్రిక్స్, మోస్ట్లీ ఫ్యాబ్రిక్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఎవ్రీథింగ్ ఈ మనకి ఆ గల్లీలోకి కరెక్ట్గా పెట్రోల్ బంక్ ఆపోజిట్గా ఉండే స్ట్రీట్లోకి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీలోకి వెళ్ళిపోతే మీకు కంప్లీట్గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే షాప్స్ అయితే ఉంటాయండి. ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ నడుస్తుంది, ఇటువంటి ఫ్యాబ్రిక్తో మనకి లాంగ్ డ్రెస్సెస్ అవన్నీ స్టిచ్ చేయించుకుంటున్నారు కదా. ఇది వచ్చి మనకి మీటర్ 200-250 ఆ రేంజ్లో ఉందండి. బట్ నాకు ఇందుకు కాస్త అది నెట్టెడ్ అనేది కాస్త గరకగా అనిపించింది, స్మూత్ అయితే నాకు అనిపించలేదు. అండ్ ఇక్కడ చూపిస్తున్న యెల్లో కలర్ది ఇది నాకు నచ్చింది. బేసిక్గా నేను ఆన్లైన్లో కూడా చూశాను, ప్రైస్ అయితే మీటర్ 200 అయితే చెప్పారు. ఓకే మనం కాస్త లేదు
5-6 meters అలా తీసుకుంటామంటే డెఫినెట్ గా వాళ్ళు తగ్గిస్తారండి. లేకుంటే 1 మీటర్ తీసుకుందామన్నా సార్ డెఫినెట్ గా వాళ్ళు తగ్గిస్తారు. 200-250 అయితే ఉండిపోరు, మేబీ 30 అలా తగ్గించవచ్చు. అండ్ మీకు స్టార్టింగ్ లో ఫ్రాక్ చూపించాను కదా, దానిలో ఉండే కలర్స్ అండి ఇవి. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఎక్కువగా చాలా ఆన్లైన్ బుటిక్ వాళ్ళు అయితే ఇటువంటి ఫ్రాక్స్ అయితే ఎక్కువగా రన్ చేస్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇటువంటి ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా అయితే మీరు చూడండి. అండ్ వీళ్ళ షాప్ డీటెయిల్స్ ఏంటంటే నేను వీడియో క్లిప్ లో మీకు కనిపించే విధంగానే చూపిస్తున్నానండి, ఎందుకంటే వాళ్ళు నాకు ప్రతి ఒక్కళ్ళు వీడియో కోసం అంటూ చూపించరండి. సో అందుకే నేను డీటెయిల్స్ వాళ్ళ అడ్రస్ని అయితే అడగలేకపోతున్నాను. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్సే కాకుండా మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా నచ్చినట్లయితే సింపుల్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, లేకుంటే మనకి ఫుల్ హెవీ వర్క్ వచ్చేవి కూడా ఉన్నాయి. అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అండ్ వీటి ప్రైస్ అయితే మనకి 1000-1200 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ప్లెయిన్ శారీస్, యాక్చువల్గా నేను ఒక మ్యాచింగ్ కోసం అయితే వచ్చాను, ఒక బ్లౌజ్కి మ్యాచింగ్ అని ఒక మంచి ప్లెయిన్ శారీ తీసుకుందామని. సో మేబీ అది సెట్ అవుతుందా ఏంటని చెప్పి అయితే చూసాను, బట్ మరీ సింపుల్ అయిపోయింది. నా దగ్గర ఉండే బ్లౌజ్ కొద్దిగా లుక్ హెవీ ఉంటుంది, కొద్దిగా అయితే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది బాగా సింపుల్ అయిపోతుంది కదా అనేది వదిలేసాను, బట్ బాగుంది. దీని ప్రైస్ వచ్చి 300 చెప్పారు, మేబీ తగ్గిస్తే తగ్గిస్తారు. అండ్ నార్మల్గా ఇక్కడ బల్క్ తీసుకోవాలి అని అయితే నేను అనుకున్నాను, నార్మల్గా సింగిల్ పీస్ ఇవ్వరేమో అక్కడ ఉండే సెట్ తీసుకోవాలనుకున్నా, బట్ లేదు వాళ్ళు సింగిల్ పీస్ కూడా ఇస్తారంట. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినా సరే మీకు ఏదైనా నచ్చితే మీరు మొహమాట పడకుండా అడగండి, సింగిల్ పీస్ ఇస్తారా ఇవ్వరండి. సింగిల్ పీస్ ఇచ్చినట్లయితే ఈజీగా మనం తీసుకోవచ్చు కదా. ఇందులో మనం చూపిస్తున్న శారీలు ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి, మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకొకసారి నేను మదీనా అడ్రస్ అయితే చెప్తానండి. మనం చార్మినార్ లోపలికి వెళ్ళకపోని ముందే మనకు ఒక అక్కడ జంక్షన్లా వస్తుందండి, 3 రోడ్ జంక్షన్. అక్కడ మీకు కొద్దిగా రైట్ సైడ్లో మదీనా హోటల్ చాలా పెద్దది పెద్ద బోర్డుతో కనిపిస్తుంది. మీరు అస్సలు ఏం పొరపాటు పడవలసిన అవసరం లేదు. అక్కడ నుంచి మీరు స్ట్రైట్గా వస్తే మనకి రైట్ సైడ్ పెట్రోల్ బ్యాంక్ అయితే ఉంటుంది, దాని ఆపోజిట్గా మనకు ఒక స్ట్రీట్ అయితే ఉంటుంది, అందులోకి వస్తే చాలండి. అందులోకి వచ్చాక ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ సంబంధించిన షాప్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్ అయితే నాకు వచ్చింది, 250 చెప్పారు. అండ్ నార్మల్గా కట్ వర్క్ దుప్పటాస్ గురించి మన వ్యూవర్స్ చాలామంది అడిగారండి. నేను మదీనాలో ముందు తీసుకున్నాను, సో మదీనాలో మీరు ట్రై చేయండి అని అయితే అన్నాను, బట్ నేను షాప్ డీటెయిల్స్ అప్పుడు ఇవ్వలేకపోయాను. అండ్ ఇక్కడ కట్ వర్క్ దుప్పటాసే కాకుండా ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. మనకి ఏదైనా దుప్పటా పీస్ లేదు అనుకుంటే మనం ఆ ఫ్యాబ్రిక్స్లో కూడా తీసుకోవచ్చు. మీటర్ వచ్చి 200 అంటున్నారు. కట్ వర్క్ దుప్పట అయితే మీకు ఫస్ట్ షాప్లో చూపించాను కదా, రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ ఉన్నాయి, అక్కడైతే 650 చెప్పారు. మనం ఓన్లీ ఫ్యాబ్రిక్ అయితే 200 అలా తీసుకొని అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి ఇక్కడ నేను పట్టుకున్నాను కదా, ఎందుకో ఆ క్లాత్ నాకు లైక్ కలర్ కాంబినేషన్ ఎందుకో మంచిగా అనిపించింది. 250 ఆ రేంజ్లో ఉందండి. మనం వాటితో లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటే మంచి పార్టీవేర్ డ్రెస్ అయిపోతుందండి. మనం నార్మల్గా బొటిక్లో అదే డ్రెస్ లాంగ్ ఫ్రాక్ తీసుకుంటే ఈజీగా 6K 7K కలగైతే సేల్ చేస్తారు. మీకు నచ్చుతున్నాయి అటువంటి ఐటమ్స్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అంతా అమౌంట్ పెట్టలేరు అనుకుంటే మాత్రం కాస్త ఓపిక చేసుకొని మీరు ఇటువంటి ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇక్కడ బ్లాక్ డ్రెస్ మెటీరియల్స్ నాకు బాగా నచ్చింది, ఇదిగోండి ఇది 2000 చెప్పారు. అండ్ దెన్ నేను అక్కడ ఎల్లో కలర్ది లైట్ ఎల్లో కలర్ది అయితే టాప్ అడిగాం, తక్కువ ఉంటే తీసుకుందాం అనుకున్నా 2000 చెప్పారు, అది కూడా 2000 అన్నారు. ఓకే ఇంకా అందులో ఇంకా మనం లోపల ఉండే ఇన్నర్ కూడా మనం పర్ఫెక్ట్ తీసుకోవాలి, అది చాలా ట్రాన్స్పరెంటెడ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి, మనకి స్టోన్ వర్క్ ఉన్నాయి, లేకుంటే సింపుల్ కాలేజ్ వేర్ ఆఫీస్ వేర్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. మీరు ఎటువంటివి లైక్ చేస్తారు, లేకుంటే మీరు పార్టీవేర్గా డ్రెస్ మెటీరియల్స్ తీసుకోవాలనుకుంటే స్టోన్ ఐటమ్స్ అయినా ట్రై చేయొచ్చు. అండ్ ఈ షాప్లో కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయండి. ఈ షాప్ మీకు నేమ్ కనిపించే విధంగా నేను చూపిస్తున్నాను, ప్రతి షాప్ నేమ్ కూడా అలాగే చూపిస్తున్నానండి. ప్లీజ్ నాకు మోస్ట్లీ అందరూ అడుగుతున్నది షాప్ అడ్రస్ ఇవ్వరని, మీకు తెలియదండి అక్కడికి వెళ్ళి మేము ఫ్యాబ్రిక్స్ చూపించండి అన్న, లేకుంటే ఒక డ్రెస్ చూపించండి అన్నా సరే ఓకే వీడియో పర్పస్కి వచ్చారని చెప్పి కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని మాకు చూపించట్లేదు. సో నాకు వీలున్నంత వరకు అయితే కాస్త కొంతమంది పొలైట్గా ట్రీట్ చేసే పీపుల్ అయితే కొద్దిగా చూపిస్తున్నారు, అటువంటి వాళ్ళకైతే నేను అడ్రస్ అవన్నీ అడగగలను. సో ఈ షాప్ వాళ్ళు అయితే నాకు అడ్రస్ ఇవ్వకపోయినా సరే ఫ్యాబ్రిక్స్ అయితే చాలా మంచిగా చూపించారు. అండ్ ఈ షాప్లో కలెక్షన్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నార్మల్ ఇప్పటి వరకు అయితే మనం నెట్టెడ్ చూసాము, జార్జెట్ చూసాము. అండ్ ఇక్కడ ఒక షైనీ మెటీరియల్ అయితే ఉంది, నాకు ఎందుకు అది చూస్తే ఆ షైన్ అనేది మన బాడీకి అంటేస్తుందేమో లైట్లో అనుకున్నా, బట్ లేదు నేను టచ్ చేసి అది రబ్ చేసి కూడా చూసాం అస్సలు అంటలేదండి. ఇదిగోండి ఇక్కడ డబుల్ షేడ్ అయితే చాలా బాగుంది. ఉన్నాయి కదా
ఇది ఎంత పడుతుందండి మీటర్? 300 రూపాయస్ మీటర్. ఎంత ప్లెయిన్ సారీస్ ఎంత అండి? 250. ये पूरा फुल पार्टी वेयर आइटम रहेगा मैडम आपको. ये इसमें देखिए आपको ये होलसेल रेट आपको 3200 में पड़ेगा. ये आपको पूरा फुल स्टोन में रहेगा. ये वेलवेट का लॉन्ग फ्रॉक रहेगा. ये आपको 2500 पड़ेगा. फ्रंट बैक फुल वर्क आएगा 2500. ये वाला देखिए नेट पे फ्रंट बैक फुल वर्क डबल स्टेप आएगा. ये आप ये 3000 पड़ेगा आपको. ये पाइपलाइन है नेट का. इसके भी आपको पूरा फ्रंट बैक फुल वर्क आएगा. ये 26 में पड़ेगा. 2600. एक और एक मॉडल लेंगे आपको टेलकेट लेंगे. ये वाला टेलकेट लेंगे. ओके. इसके भी आप पूरा फ्रंट बैक फुल वर्क आएंगे. ये 3000 पड़ेंगे होलसेल प्राइस. ये पूरा सूट्स रहेंगे मैडम पूरा फैंसी. इसमें 2000 से लेके 4000 तक रहेगा वैरायटी पूरा. ओके. कलर डिजाइंस बहुत मिल जाएगी. ये दिन प्राइस ఎంత అండి? ये आफ्टर डिस्काउंट मेरे को फिक्स 25 पड़ता मैडम. 2500. पूरा ब्राइडल का रहेगा. ये आपको स्टोन वर्क. ये वाला प्लाजो करारा रहेगा. ये वाला ओके. ఇది ఎంత పడుతుంది దీని ప్రైస్? 26 పడతా మేడం. ఈ ఆపు 2600. 4 కలర్స్ మిల్ జాయేంగే ఆప్షన్ మే ఆపు. అండ్ ఇప్పటి వరకు చూపించిన కలెక్షన్స్ అన్నీ ఒకే షాప్లో అండి. వీళ్ళ షాప్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వీళ్ళు నాకు మంచిగా ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా చూపించారు అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. కొరియర్ ఫెసిలిటీ అయితే లేదండి. నార్మల్గా మీరు వచ్చి స్టోర్ని విజిట్ చేసి ఏదైనా ఐటెం తీసుకోవచ్చు. సో మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఇందులో ఐటెం ఏదైనా నచ్చింది అనుకుంటే మాత్రం వీళ్ళ షాప్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే వచ్చి అయితే ట్రై చేయండి. అండ్ ఈ షాప్లో మనకి లైక్ ఇటువంటి
స్టోన్ ఐటమే కాకుండా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అని అయితే చెప్పొచ్చు. మీరు నార్మల్గా డైలీ వేర్ పర్పస్గా మనం ఏమైనా కాటన్ టాప్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి, వీళ్ళ స్టోర్ని అయితే విజిట్ చేసి అయితే చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ప్రైజెస్ అయితే చూసేద్దాం. ఓన్లీ 200 రూపీస్ సాటర్డే అండ్ సండే డిస్కౌంట్ ప్రైస్. ఒకసారి చూడు వెళ్ళి. ఇస్మే 2 షర్ట్స్ 2 కలర్స్ మిల్ రేంగే ఔర్ ఇస్మే బహుత్ సారే కాటన్ మే 3 మీటర్ పీసెస్ రేంగే. ఓకే ఇదో ఫోటో నాయ్ మింజో నా భాయ్ యా ఐ లవ్ యు. చికెన్ కే బతావ్ వో బతావ్ బనారస్ బతావ్. ఇవన్నీ కాటన్ ఆ హా ఇది కాటన్. ఓకే ప్యూర్ కాటన్ 3 మీటర్స్. ये बनारस है, ये बनारस का रहेगा मैडम. 2 मीटर रहेगा, 2 मीटर रहेगा, 200 का है. 200 मीटर 200 नहीं पूरा पीस, पूरा 200. ओके चिकन का बताओ. ये वाला भी 2 मीटर का रहेगा, 200. ये भी 200 200 ओके. ये कैसा मीटर? 300 का रहेगा मैडम, डिजाइन में मिलेगा पूरा पीस. नहीं मीटर होना तो 200 2 मीटर का है वो 300 में आएगा. एंटा 300 का रहेगा. आई टॉक वेलकम. पीसेस कितने में है? 200 का आएगा 2 मीटर. ఎంత ఇదిన్ ప్రైస్? 300 300 మొత్తం ఇది మొత్తం క్లాత్ 300 అంత. 2 మీటర్ షర్ట్ 300 రూపాయలు. ఆడ దాలో 500 రూపాయలు. వైట్ చికెన్ కారీ ఉందా? ఓ నెట్ కి జో ఈ చికెన్ వర్క్ మేడం. ఓకే వైట్ కలర్. వైట్ కలర్ మీ ఇస్కా వైట్ కలర్ కా? ఈ నెట్ బి హై. ఓకే ఈ నెట్ బతా బతా చికెన్ కా ఓ డాలర్ కలర్ బతా. లైట్ కా బతాయే నా ఇస్మే వైట్ నీ వైట్. ఈ 300 కా రేగా 3 మీటర్. వైట్ కలర్ తో నీ వాలా వైట్ కలర్ నీ హై మేడం. ఉస్మే వైట్ కలర్ నీ హై దేతే. ఓకే అండ్ చూస్తున్నారు కదా మనకి ఎంత తక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయో. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. ఈ షాప్ అనే కదా మనకి మదీనాలో మనకి ఎక్కువగా మనం ఫోకస్ చేయవలసినవి శారీస్ పైన అండ్ వచ్చి ఇటువంటి ఫ్యాబ్రిక్స్ పైన అండి. అండ్ ఫ్యాబ్రిక్స్ వచ్చి మదీనా కంటే పటేల్ మార్కెట్ అయితే బెటర్ అని అయితే నేను చెప్తాను. మోస్ట్లీ మదీనా పటేల్ రెండు కలిసే ఉంటాయి, కొద్ది కన్ఫ్యూజ్ అవుతాము. ఇప్పుడు వెళ్ళి నేనే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను పటేల్ మార్కెట్ని పట్టుకోవడానికి. సో ఫైనల్గా అయితే తిరిగి తిరిగి అక్కడక్కడే తిరుగుతున్నాం, మళ్ళీ అదే జంక్షన్కి అయితే వస్తున్నాం. ఫైనల్గా అయితే నేను అప్పుడెప్పుడు చార్మినార్ చార్మినార్ ఫస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేసాం, అందులో ఒక వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం. ఆ షాప్ కోసం అయితే వెతికి 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 అది నాకు అడ్రస్ మిస్ చేసుకున్నానండి. ఫైనల్గా అయితే నాకు ఆ షాప్ దొరికింది, నేనైతే ఇంకొక క్లాత్ కూడా తీసుకున్నాను. మీకు నేను అది పార్ట్ 2లో అయితే పెడతానండి, ఎందుకంటే ఈ వీడియో మనకు వస్తా లెంత్ అయిపోయింది కాబట్టి మీకు పార్ట్ 2 వీడియో కూడా వస్తుందండి. పార్ట్ 2లో మోస్ట్లీ నేను నా బ్లౌజ్ మ్యాచింగ్ శారీ అయితే చూస్తున్నాను. అట్ ది సేమ్ టైం కాస్త క్వాలిటీ ఉండే ఫ్యాబ్రిక్స్ ఇప్పటి వరకు అయితే మనం చూసినవి వెరీ అఫోర్డబుల్, లైక్ మన 200-150 ఆ రేంజ్లు అండి. నెక్స్ట్ చూపిస్తుంది లైక్ మనకు ఒక డిజైనర్ పీసెస్, ఇప్పుడు మనకి బొటిక్ వాళ్ళు రన్ చేస్తున్నారు కదా అటువంటి డిజైనర్ పీసెస్కి మీరు ఇక్కడ నేను నెక్స్ట్ పార్ట్ 2లో చూపించే క్లాత్స్ అని మీరు మోస్ట్లీ ప్రతి బొటిక్ లో డిజైనర్ డ్రెస్సెస్లో చూసే ఫ్యాబ్రిక్స్ అండి. సో మీరు అవేవి మిస్ కాకుండా చూడాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. అక్కడ హిట్ చేసి ఆల్ అయిన ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మన ఛానల్ ఏవైనా వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అండ్ వీటితో పాటుగా కింద డిస్క్రిప్షన్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, ప్లీజ్ అక్కడికి వెళ్ళైతే ఫాలో అయిపోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కానీ లేకుంటే నాకు ఇన్స్టాలో కూడా పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి. నేను డెఫినెట్గా అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీకు క్లియర్ చేస్తాను. అండ్ షాప్ అడ్రస్సెస్ అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు వీడియో క్లిప్స్లో అయితే మీకు చూపిస్తున్నాను, నా దగ్గర ఉన్నవి అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నానండి. అండ్ ఇక్కడ ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి, హెవీ వర్క్ ఉండేవి ఉన్నాయి, సింపుల్ వర్క్ ఉండేవి కూడా ఉన్నాయండి. వీటి రేంజ్ వచ్చి 1600 నుంచి 2500 రేంజ్లు ఉన్నాయండి. 1600 అంటే మనకి వర్క్ అయితే కొద్దిగా సింపుల్ అవుతుంది, 2200-300 ఆ రేంజ్ అయితే మాత్రం గట్టిగా వర్క్ ఉంది. మీరు నార్మల్గా బ్రైడల్స్కి అయితే మాత్రం బెస్ట్ అని అయితే చెప్తానండి. మదీనా వ్లాగ్ మనం ప్రీవియస్గా చేసాము, ఇక్కడైతే మనకి శారీస్ లైక్ బ్రైడల్ అటువంటి బ్రైడల్కి అయితే కలెక్షన్స్ అయితే 2 గుడ్ అని అయితే నేను చెప్తాను.
అండ్ ఈ షాప్ ఏంటి అంటే మనం మదీనాకి వచ్చిన ఎంట్రన్స్ అయ్యాక కాస్త లోపలికి వస్తే మనకి ఇటువంటి శారీ షాప్స్ అయితే ఉంటాయండి. మనకి కనిపించేస్తే మనం నడుస్తూ వెళ్తుండగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే షాప్స్ అయితే ఉంటాయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను షాప్ ప్రతి షాప్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేను కదా. నాకు వీలున్నంత వరకు అయితే నేను క్లిప్స్లో అయితే యాడ్ చేస్తున్నాను. మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి రైట్ లెఫ్ట్ ఇటువంటి షాప్స్ అయితే ఉంటాయండి. ప్లీజ్ మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ట్రై చేయొచ్చు. మీరు డెఫినెట్గా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.